ఆ మంత్రి ఖాతాలోకి నెలకు 2 కోట్లు ఎలా వస్తున్నాయో తెలుసా? మన వ్యవస్థ అవినీతికి ఎంతలా అలవాటు పడిపోయిందో చాటి చెప్పే ఉదంతమిది. తనకు నెలకు 2 కోట్ల రూపాయల చొప్పున కిక్ బ్యాక్స్ వస్తూ ఉంటే ఒక మంత్రి ఆశ్చర్యపోతూ ఉన్నారట. తను అడిగింది లేదు, డిమాండ్ చేసిందే లేదు, అయినా అంత డబ్బు ఆయన వద్దకు చేరిపోతోందట. మంత్రి పదవిని స్వీకరించిన ఆయన తన వద్దకు పెట్టుకోమంటూ వచ్చే డబ్బును చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారట. అదేమని ఆయన ఆరా తీస్తే అదంతే అంటున్నారట అధికారులు. పాలనలో అది కూడా ఒక కీలక శాఖ. ఆ శాఖలో అవినీతి ఎప్పుడూ పతాక స్థాయిలోనే ఉంటుంది. ప్రభుత్వం ఏదైనా, రాష్ట్రం ఏదైనా, ఆ శాఖ అంటేనే అవినీతి కంపు ఉంటుంది. ప్రజల దగ్గర నుంచినే వసూళ్లు స్టార్ట్ అవుతాయి. అక్కడ నుంచి స్థాయిని బట్టి కోట్ల రూపాయలు దక్కుతాయి. ఆ శాఖలో పనిచేసే అధికారులు ఆ తరహా వసూళ్లకు పాల్పడతారు. కావలసినంత దండుకుంటారు. తాము దండుకోవడమే కాదు, తమ పై వాళ్లకు కూడా వాళ్ళ వాటాలు పంపుతారు. ఆ శాఖలో ప్రతి అధికారి తన స్థాయికి తగ్గట్టుగా సంపాదించేయగలడు. అలా సంపాదించిన సొమ్మును పైవారికి వాటాలుగా పంపే సాంప్రదాయం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంది. అదే ఇప్పుడు సాగుతోందట. అందులో భాగంగా కొత్త మంత్రి తనకు నెలకు 2 కోట్ల రూపాయల వరకు ముడుతుండేసరికి ఆశ్చర్యపోతూ ఉన్నాడట. తను కోరకపోయినా అలా డబ్బు వచ్చి పడుతోందట. తన ప్రమేయం లేకుండానే ఆ డబ్బు వస్తుండటంతో, అది కాదనలేనంత స్థాయిలో ఉండడంతో ఆయన కూడా కామ్ అయిపోతూ ఉన్నాడని టాక్.